चल राम राम भाई रामा राम रामा रामा रदिया मंडल रामा रामा जगतमूड लोकमु रामा रामा जगमेले सिंधुरुड़ रामा रामा जगतमूड लोकमूल जगमेले सिंधु गर्ल कंटड़ गौरी मनोहर नील कंटड़ नित्यानंदुड़ पुलिचर्म दारुड़ गप्चे पार्वतनाथुड़ परमेश्वर मूड कन्नल वाड़ मुक्कोटीश्वर लोकाल जंगमय्य లోకాల శంకరుని భార్య అమ్మవారు పార్వదేవ ఆది పరాశక్తి అమ్మవారు పార్వదేవ ముగ్గురమ్మలగన మూలకుడు మన నాతల్లి పర్వత జగమిల్ల పర్వత దేవైన గాని చలో పార్వతరా భక్తులు నాట రామా రామా లోకమోడు నేతో నాట రామా రామా పార్వతి భక్తులైన గాని లోకమోడు నేతలు వేరు రాజ్యాలల్లా అంటే వేరు దేశాలల్లా పాకిస్తాన్ తోటి పహార్ రాజ్యాలు హిందుస్థాన్ తోటి 26 రాజ్యాలు తెలంగాణతోటి 70 దేశాలల్లా ఇక్కడికి దగ్గరైనా కానీ రాజ్యమైనా కానీ దేశమైనా కానీ ఎంతో సంతోషమైన సమయం లోపలైనా కానీ ఇక్కడ కాదు అక్కడ కాదు చైనా దేశం లోపల వ్యూహన్ నగరం లోపల అయ్యో దాని మీద మన వాడావో దేవుడా దాని మీద దుమ్ము వాడావో నాయన దాని మీద మన వాడా దాని మీద దుమ్ము వాడా ఏంటిది అనుకుంటున్నారవ్వా కరోనా మీద మన వాడావా కరోనా మీద దుమ్ము వాడా ఆ యొక్క కరోనా అయినా కానీ అయ్యో రానే వచ్చిన అదేవో దేవుడా పుట్టిందేమో చైనా దేశం లోపల పుట్టింది వ్యూహన్ నగరం లోపల పురుడు వసుకున్నదేమో అమెరికా ఇటలీ ఇలాంటి దేశాల లోపల అయినా కానీ ఇప్పుడు పురుడు వసుకున్నదో అయ్యో ఇక్కడికి దగ్గర రావో దేవుడా భారతదేశము ఓ దేవుడా భారతదేశము నారాయణ రానే వచ్చినది ఓ దేవుడా భారతదేశం ఎప్పుడు వచ్చిందో భారతదేశం లోపల తెలంగాణ అయినా కానీ రాష్ట్రాలు ఎప్పుడు తిరుగుతున్నదో దాన్నైనా కానీ సంపదమంటే సంపరాదు అవ్వా కొడదామంటే కొట్టరాదు కంటికి కనబడరా కంటికి కనబడనిది అవ్వా అందుకని తల్లులు అలా చెప్తున్న మాటలు శివనంద పెట్టండి కళ్ళగాదు నా మాట కొల్లపూరి తోడంటారు అవ్వా ఆ యొక్క మా అమ్మారినైనా కానీ వధించాలంటే మనమైనా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా మన యొక్క సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా ఎవరింటి లోపల వాళ్ళే ఉండాలి దానికి లాక్డౌన్ అని అంటున్నారమ్మా లాక్డౌన్ అయినా కానీ ఉన్నది కాబట్టి ఎవరింటి లోపల వాళ్ళే ఉండాలి అది ఎవరి శ్రేయస్సు కోసం అంటే ప్రధానమంత్రి కోసం కాదు మన కేసీఆర్ కోసం కాదు ప్రజలే వాళ్ళకైనా కానీ దైవం అనుకొని వాళ్ళైనా కానీ మన కోసం అయినా కానీ అనేక కష్టాలు పడుతున్నారా చలో అలల్లల్లల్లా రామ అందుకని ఎవలాలా రామ అందుకని ఎవ్వలాలా ఎవరింటి లోపల వాళ్ళే ఉండాలి ఏమన్నా నిత్యావసర వసరోకినట్టుంటే బండి మీద పోతే ఒకరు పోవాలి కారు లోపల పోతే ఇద్దరు పోవాలి పోయిన కాడైనా కానీ మీటర్ మీరు దూరంతో ఉండాలి మందులకినప్పుడైనా కానీ మాస్కులు కట్టుకోవాలవ్వా తుమ్మచ్చినప్పుడు తువ్వాలలు కట్టుకోవాలి లేదంటే మోసేదో అడ్డం పెట్టుకోవాలి ఆడికేలైనా కానీ ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజర్ తోటి 20 క్షణాలైనా కానీ చేతిలో గోర్లు మంచిగా కట్టుకోవాలి అవ్వాలా ముఖము కాళ్ళతులైనా కానీ సబ్బుతోటి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి మన ఇంటి పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలో మన కోసమైనా కానీ పరిశుద్ధం కార్మికులు మన కోసమైనా కానీ పోలీసు బృందం వారైనా కానీ డాక్టర్లు ప్రత్యక్ష దైవం అన్నట్టు మనకైనా కానీ డాక్టర్లు అయినా కానీ దేవుళ్ళకు ప్రతిరూపంలాగా మన కోసమైనా కానీ ఎంతో కష్టపడుతున్నారు అందుకని ఎవరింటి లోపల వాళ్ళే ఉండి మన యొక్క దేశాన్ని మన యొక్క దేశం అంటే మన యొక్క దేశంతో ఇతర దేశాలు కూడా ఎంతో బాగుపడుతున్నాయి మీరు చెప్తున్నారవ్వా ఒకవేళ నీ గిట్ల అయినా కానీ కరోనా ఇట్లా వచ్చిందనుకో నీ ఇంటి లోపల కోతో నీ అమ్మ నాన్నను ముట్టుకుంటూ వాళ్ళకత్త వాళ్ళతో ఇంటి లోపల చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు అత్తది వృద్ధులు అంటే ముసలి వాళ్ళకు అత్తది వాళ్ళతోటైనా కానీ పక్క పొంటి వాళ్ళకు అత్తది వాళ్ళతోటైనా ఇరుగు పొరుగు వారితోటి ఊరి లోపలందరికి అత్తది ఈ ఊరి లోపల నుంచి పక్క ఊరికి అట్లా అట్లా పోతే దేశాలు ప్రపంచమే సర్వనాశనం అవుతుంది అందుకని ఎవరింటి లోపల వాళ్ళే ఉండండి శనార్తి నా పేరు గుంట మహేందర్ మదినమిలిగుండపల్లె గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఈ కరోనా మీద నా యొక్క చిన్న ఒగ్గు కథ